2022 జూలై 7వ తారీఖు ఆషాఢ శుద్ధ అష్టమి వరాహి నవరాత్రుల్లో ఆ రోజు అష్టమి అవుతుంది. ఆ సందర్భంగా హైదరాబాద్లో ఎస్త్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక 500 మంది సప్తశతి రోజు పారాయణ చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి వీళ్లతో పారాయణ చేస్తున్నటువంటి వాళ్ళు సరస్వతమ్మ గారు. ఆవిడ ఆధ్వర్యంలో ఈ 500 మందితోనూ చండీ హోమం జరిగింది. అయితే ఇంకొక 2 రోజుల్లో గురు పూర్ణమి కూడా ఉండటంతో వీళ్ళందరికీ కూడా మంత్రదీక్ష ఇచ్చినటువంటి పార్థసారథి గారు వారిని ఈ కార్యక్రమంలో గురు పూజ వారికి ఆ గురు పూజ చేసి వారిని సత్కరించడం జరిగింది. నువ్వు అంటుండు అన్నయ్య కట్టుండు కృష్ణ ఉండు గట్టిగా చెప్పండి కాస్త. అందరూ నెయ్యి వేయాలండి, నెయ్యి నెయ్యి మాత్రమే వేయండి. అగ్నిహోత్రంలో పూర్ణాహుతి వేయకండి. మేము పూర్ణాహుతి పట్టుకుని మేము వేయమన్నప్పుడు మాత్రమే వేయండి. మీ దంపతులు అందరూ కూడా పూర్ణాహుతిని పట్టుకోండి. అమ్మా, ఇందాక నేను ఒక చీర పట్టుకోమని ఇచ్చాను, ఎవరికి ఒకసారి తెలుసుకురారా? కాటన్ చీర అక్కడే, అక్కడ శివాలయం ముందు కూర్చుని ఎవరో ఒకసారి పట్టుకోమని ఇచ్చా. ఎవరికో లక్ష్మి కాటన్ చీర ఇచ్చిందండి, ఎవరి అమ్మవారి పూర్ణాహుతికి దయచేసి ఎవరికి ఇచ్చిందో వాళ్ళు తెచ్చివరా ప్లీజ్.
పట్టుకోమని ఇచ్చారంట. అమ్మా ఎవరైనా తీసుకున్నోళ్ళు పట్టుకున్నోళ్ళు ఉంటే పెద్ద ఇయరా అమ్మ పంపించండి ఎవరికైనా దొరికితే ప్లీజ్. ఎవరైతే వసోద్ధార పట్టుకునేటువంటి వాళ్ళు తూర్పు వైపు ఉన్నటువంటి దంపతులు పట్టుకోవాలి. తూర్పు వైపు ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకోవాలి. సన్నగా నెయ్యి పోస్తూ ఉండాలి. మేము మంత్రం చెప్తూ ఉంటాము. ఓం వసోద్ధార
వంశోద్ధారంలో నెయ్యి వేసినంత అగ్నిపత్రంలో వేసేస్తారు, వేసి పక్కగా పెట్టేయండి, అది నెయ్యి వేసినప్పుడు పక్కగా కొట్టేయండి. అమ్మ నైవేద్యాలు తీసుకురండి, అమ్మ మహా నైవేద్యాలన్నీ తీసుకురావాలి. నైవేద్యం టీం మహామండపానికి ఒకటి అండి, మా పెద్దగా తాంబూలాది సర్వోపచార పూజా సమర్పయామి. అందరూ కూడా పైకి రండి. మీ ఫ్లెక్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు హోమాలు ఉండాలి, ఏవైతే ఉంటాయో ఈ ఐదు హోమాలు ఉండాల్సింటూ కూడా ఒక్క ప్రదక్షిణం చేయాలి. కాబట్టి అందరూ కూడా నిదానంగా ముందు దంపతులు వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల హోమం చేసిన దంపతులు వెళ్ళాలి. అగ్నిహోత్రం చుట్టూ కూడా నిదానంగా ప్రదక్షిణం చేయాలి. ఐదు హోమాలకి ఒకేసారి మాట ఎక్కడ నిల్చడం వాళ్ళు క్లాస్ మొత్తం ఐదు ఉండాలి. పార్వతీపతయే హర హర మహాదేవ హర జగదాంబ మహారాజ జయ భవాని మహారాజ.
భవానీ దేవత పాదండి. అయ్యా మీరు రెండు చెందుతున్న గురువుగారు కాదా అడగని అమ్మగారు కోస్తూ ఉంటారు. ఆయన గొడవలు వేసింది, గురువు గారు గొడవలు వేడి కింద ఇలా చేయబెట్టండి. మీరు నీళ్లు వేయండి అమ్మా, కాసిన కాదాల మీద ఆ నీళ్లు మీరు చదువుకుని చల్లండి. చంద్రికేది అయిన వాళ్ళు అది వచ్చేస్తే తప్పు అందరూ కూర్చోవాలి.
ఇది జీవించే కాదా ఖచ్చితంగా చెప్పాలంటే కాదు, ఖచ్చితంగా చెప్పాలంటే కాదు. కానీ మరొక ఏమిటండి అన్నము అంటే మీరు పచ్చేసి కానీ కొరత కానీ మొత్తం చెప్పినప్పుడు దాన్ని పూర్వంగా ఉత్తరంగా మనకి కొన్ని మంత్రాలు ముఖ్యంగా మనకి తొలసి మంత్రులు చెప్పినప్పుడు మొత్తం 16 రకాలైనటువంటి మంత్రాలు మీకు చెప్పడం జరుగుతుంది. అవి పూర్వంగా 1-8 ఉత్తరంగా 1-8 మొత్తం 16 మంత్రాలు. అందులో రాజశ్యామలు 1 వారే అని మొత్తం మీకు లెత్తాశాస్త్రం అనేది బాగుంటుంది, మీరు అందరూ పారాయణాలు కదా. అందులో పండాసరు వధ అని చెప్పినప్పుడు పండాసరుడు అనే అద్భుతుడి మంత్రం కోసమని అమ్మవారు ఈ లోపంలో ఆవిర్భవించింది ఏంటి. అప్పుడు అమ్మవారు ఎలా వచ్చింది అంటే యుద్ధానికి వెళ్ళింది. చక్రరాజము అనేటటువంటి రథం మీదకి వెళ్ళి చక్రరాజము అంటే దుమ్మి అంతస్తులు ఉన్నటువంటి చక్రము రథము ఇక్కడ రథం చెప్పారు. దాన్ని చక్రరాజము ఆ శ్రీ చక్రంలో 9 ఆవరణలో ఉంటుంది మహాభిమం ఈ రాజ్యంలో ఎవరు అమ్మవారికి మంత్రి ఏ చక్రదారు మంత్రిని మంత్రి అలాగే ఏ చక్రము అనే రథం మీద ఆ చక్రానికి అంటే ఆ రథానికి 7 తత్వమే ఉంది. 7 తత్వంలో ఈ చామర దేవుడు అమ్మవారు 9 తత్వంలో ఉంటుంది. అందులో ఇందులో 7 తత్వమే ఉంది, 7 ఉంటాయి ఇందులో. అయితే మన త్రిచక్రంలో ఎక్కడ ఉంటుందండి, త్రిచక్రంలో 8 ఆవరణ అయినటువంటి త్రికోణం, 8 ఆవరణ త్రికోణం. ఆ త్రికోణం రుజువు ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఏమో ఆయన మహామహా త్రిచక్ర సామ్రాజ్యం చెప్తున్నాం కదా, అవి మంత్రి కదా. అందుకని వాళ్ళు దిగువ స్థానంలో అమ్మవారి బిందువులు ఉంటే ఆ త్రికోణము ఈ శ్యామలాదేవి ఆవిడ తక్కువ స్థానంలో ఉంది. తర్వాత వాలాయి ఎక్కడ ఉంటుంది, దీని చక్రాదన్న నాదా పరుచుకుంటా ఇది చక్రము తిరిగి అంటే పంచి తిరిచక్రం అంటే వారాయి వారాయి అంటే ఆ వారాయి యంత్రంలో ఈ 5 అంతస్తులు ఉంటాయి, 5 ఆవరణం అంతస్తులు అంటే యంత్రంలో ఉంటే ఆవరణ 5 ఆవరణలు ఉంటాయి. ఇందులో 5 ఆవరణలో ఉంటుంది వారాయి గవర్నమెంట్ ఎంప్లాయీ. అమ్మవారి తిరిచక్రంలో 9 ఆవరణలో ఉంటే పక్కన ఏ చక్రంలో 7 ఆవరణ ఆవిడ మంత్రి అయినటువంటి శ్యామలాదేవి ఉంటుంది. ఎడమేపున 5 ఆవరణలు కలిగినటువంటి తిరిచక్రము ఇందులో ఈ వారాయి దేవత ఉంటుంది 5 ఆవరణ. వారిద్దరూ అంటే వారాయి కానీ ఈ శ్యామలాదేవి కానీ అమ్మవారి కన్నా తక్కువ అంతస్తులో ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా మోక్షాన్ని ఇచ్చే దేవతలు కాదు. ఎవరైనా అవును అని చెప్తే నా దగ్గర పంపించండి నేను మాట్లాడతాను. ఎవరు మీరు మోక్షం ఇచ్చే దేవత కాదు. మరి మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరు పరమేశ్వరు ఒకటి, మోక్షాన్ని ఇచ్చేవాడి చర్చ ఒకటే కదా అది పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపాన్ని వైష్ణవుడు విష్ణు అని పిలుస్తారు, దేవుడు మహాశివుడు అని పిలుస్తారు, చాచర్యుడు అమ్మవారు మహాశివుడు అని పిలుస్తారు. కాబట్టి శ్రీచక్రంలో ఉండేవి దేవత మహాశివపడుతుంది. ఆవిడికి మరి ఇప్పుడు మనం ఆవిడని అత్యంతకుండా ఈ చెంది హోమం ఎందుకు చెప్తున్నామని చెంది హోమం చెప్తున్నాం ఎందుకని మనంతా సామాన్యమైన మానం, నేను కానీ నేను కానీ సామాన్యమైన మానం. మనకు కావాల్సిన దేవుడి ముందు మన పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ పెళ్ళికి కావాలి, వాళ్ళంతా సుఖంగా ఉండాలి.
లోకానికి మహా సుఖిలోకం ఇది మాట కావాలి. ఉన్న మానవాళ్ళు బాగు చేస్తావా బాగుంటే గురించి ఆలోచన. అందుకని ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లౌకికమైనటువంటి విషయాలు చేయండి చేయండి మోక్షం చేయాలి. లౌకికమైనటువంటి కోరికలు తీసే తెలవాలి. అలాగే వాళ్ళని ఈ శ్యామలు ఇక ఈ త్రివిద్య అనేటటువంటిది ఇది మోక్షం దశాశాస్త్రమైన చెప్పేటటువంటి ఆత్మవిద్య మహావిద్య త్రివిద్య సమయవిద్య ఇది ఆత్మవిద్య అంటే మోక్ష విద్య. ఆత్మ అంటే పరమేశ్వరుడు స్టోరీ చెప్పిందా కాబట్టి ఆత్మవిద్య అంటే ఇది మోక్ష విద్య మోక్షాన్ని ఇచ్చేటటువంటి విద్య. కాబట్టి ఇక్కడ త్రివిద్యని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే భక్తుగా మేము త్రివిద్యను ఉపాసన చేస్తున్నాము అని కనుక ఎవరైనా చెప్తే వారు వారాయణ సేవ చేయండి చేయండి. లౌకికమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేవాడి ఏ దేవతని కూడా వాళ్ళు ఆదరించారు. మన త్రివిద్యలు స్వర్ణాంతరిక భైరవ మంత్రాన్ని చేస్తాం అంటే కొంతమంది చేస్తారు కొంతమంది త్రివిద్య నిజంగా జ్ఞాన విద్య అని ఆదరించేవాడు మాత్ర స్వర్ణాగరం భైరవం చేయండి చేయండి. ఏమిటంటే ఆయన డబ్బులు వస్తాయి ఆ మంత్రాలు చేస్తే ధనం వస్తుంది వాళ్ళకి కావాల్సిన జ్ఞానం మోక్షం ధనానికి కావాలి. అందుకని మోక్షవాది ఎవరు కూడా ఈ రకమైనటువంటి విషయం సరే మనం అంటారు మోక్షవాదం కాదు మన లౌకిక వాదం మనకు కావాల్సి తెల్లవారు అయితే ఇల్లరాదు అందుకని మనం ఇవ్వండి. ఇవి చెట్టి గుమ్మని చేసిన చెట్టి అమ్మలో నాకన్నా మీకే బాగా చెప్తే పదమూడు చేయాలని 700 శ్లోకాలు ఈ జటి రూపంలో ఉన్నటువంటి 700 శ్లోకాలు పారాయణ చేసినట్లయితే నిత్యము పారాయణ నిత్యము మనం పారాయణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. గతంలో అంటే మన రక్షణలో కాకుండా అంత ముందు జరిగినటువంటి ఎలక్షన్లో మన సీఎం కేసీఆర్ జటి రూపం చేసి అధికారంలో పొచ్చాను అనేటువంటి అందరికీ అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాజశ్యామల ఈ యాగాన్ని చేసి అధికారంలో వచ్చారని జనమంతా చెప్పుకుంటున్నారు అందరికీ చెప్పినటువంటి ఈ రెండు కారణాల వల్ల ఇప్పుడు ఈ చెన్నీకి రాజశ్యామకి విపరీతమైనటువంటి ఆ డిమాండ్ వల్లే జరిగింది. మనం కూడా సీఎం అవుతాం సీఎం కాకపోయినా కొన్ని అటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి పెడతాను అయితే 13వ అధ్యాయంలో చెప్పండి సురజుడు వైద్యుడు ఇద్దరు కూడా వాటి దగ్గర నేను అమ్మవారు పడతారు ఆ సాక్షాత్కారం చెప్పి మీకేం కావాలి అని మహారాజేమో రాజ్యం కావాలి అని అలాగే అయ్యా వచ్చే మన్మంత్రాన్ని మనువు నువ్వేయడం అని చెప్పి వైద్యుడేమో నాకు ఏమో నా మోక్షం కావాలి అని అలాగే నీకు జ్ఞానం రాజలేకను జ్ఞాన సోపార్జన చేసిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అని కాబట్టి ఇక్కడ చెంది చేసినట్లయితే మోక్షం కూడా వస్తుంది అనేది ఒక ఇది ఉంది అని చెంది చేస్తే మోక్షం కాదు మోక్షాలు తర్వాత మోక్షం ఉంటే రెండవాడు మోక్షం వచ్చేవాళ్ళు లేదు కాబట్టి ఈవిడ ఆ మార్గాన్ని తీసుకెళ్ళి ఆ వృత్తిలో కనిపెడుతుంది అమ్మవారు ఆయన సేవ చేయడం వృత్తిలో ఆ దవలో కనిపెడుతుంది తద్వారా మనకి మోక్షం ఉంటుంది. అందుకని చెడ్డీ లోపం కనుక చేసినట్లయితే చెడ్డీ పారాయణ చెడ్డీ మంత్రం కనుక చేసినట్లయితే చాలా గొప్పదైనటువంటి తత్వం వస్తుంది. ఇప్పుడు మీకు అందరికీ కూడా పురుషోత్తమం అనేటువంటి వ్యక్తి దేవుడు చెప్తున్నారు అతని కలిసి కేవలం ఒక ఉద్యోగం కోసం మంచి ఒక సంవత్సరం పాటు జరిగింది చేసిన తర్వాత ఇలా కాదు అతనికి ఎదురుకోము చేసినట్టు ఆసక్తి ఉంది. నేను గాయత్రి మంత్రం ఎవరు చేయాలి అని ఫోన్ చేశాను దీనివారి నమస్కారం మీ గాయత్రి మంత్రం చేయాలి ఆఫీసులో ఉద్యోగం మానేసి గతంలో ఉద్యోగం చేసినప్పుడు సంవత్సరం నేను ఎవరేమో ఉంటాను గతంలో రోజుకి మనం కొట్టిపోతే భోజనం చేసే కూడా మనకు ఎంత
రెండో పాట తెరకూడదు నియమం అని కాదు, రెండో పాట ఎన్నైన డబ్బులు సంపాదించినప్పుడు అందులోనే ఒక చెల్లె దూరం తీసుకున్నారు. అటువంటి ప్రశస్తమాను గాయత్రి మహామంత్రం చెప్పారు. ఏమి చేశాడు? 24 లక్షలు గాయత్రి మంత్రాన్ని జపం చేశాడు. ఈ చెప్తున్నటువంటి వాడు ఎవరైనా చేశారా చూడండి, గాయత్రి మంత్రాన్ని 24 లక్షలు జపం చేసినట్టు 24 లక్షలు అప్పుడు నా దగ్గరికి వచ్చి, నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను ఏదో ఇంతకైనా పేరు నేను ఎక్కడో ప్రశ్న తీసుకెళ్ళాను. గజాల గురు గారు మీ దగ్గర పేరు నాన్న ఏంటి విషయం వేసుకుంటావా? అవునండి నేను వేసుకుంటాను. ఇప్పించుకోవడం ఎందుకు అబ్బాయి, నేనంతా అవ్వాలి అని అతన్ని పిలిచి అతని వెళ్ళడం నేనే తగ్గాను. తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది చెప్పండి పొరపాటు చేస్తే అతను గజం వచ్చింది ఆరాధన. ఈ చెప్పినటువంటి వాళ్ళకి ఎవరికైనా ఆరాధిందా? గాయత్రి మంత్రం రోజు శాస్త్రం కాదు అష్టోత్తరం చేసినటువంటి వాడు అవునా ఉన్నారు వీళ్ళు. వాడు 24 లక్షలు గాయత్రి మంత్రం చేశాడు. ఏ పొలంలో పని చేయండి, ఏ చేతవాడు చేయండి, అది మనకు కావాల్సిన మనం భగవంతుని సేవించేటప్పుడు కులము మతము జాతి ఏమీ అవసరం లేదు. అటువంటి వ్యక్తి ఇవాళ అంటే ఆ రోజునే నేను అమ్ముకోవాలి. 2010 అప్పటికి అతని కార్యక్రమాన్ని అక్కడ చెప్తున్నాను. అప్పటికే చెప్పుకోండి నేను పొలం తీసుకుంటానండి, దోషాలు పెడతాను, ఆలయం పెడతాను, ఎన్నో ఇట్లాంటి కొన్ని ఐడియా ఉన్నాయి. మహా అయితే 40 కోట్ల రోడ్డు ఉంది, 40 రోడ్డు అటువంటి కాదు. 2014-15 సంవత్సరాల్లో తెలిపింది అతను అక్కడే ఉన్నటువంటి చరిత్రాన్ని అమ్మాయి చేస్తున్నాడు. 15 కాటలు పెళ్లి అది చిన్నవాడు అతను రోడ్డు పెట్టి ఈ కార్యక్రమాన్ని అతన్ని మనం హృదయపూర్వకంగా అభినందించాలి. అతనికి ఏ రకమైనటువంటి అన్నామంటారు, గురువారు ఇట్లా చేద్దామనుకుంటున్నారు, ఇట్లా యాగం చేద్దామనుకుంటున్నారు, ఏం చేయమన్నారు ఇమీడియట్గా ఉంటుందండి. దాన్ని మనసులో ఏమిటండి, అక్కడ అన్ని విధంగా విచిత్రం ఏమిటంటే ఈ పురుషోత్సానికి అతని భార్య చరిత్ర వాడిద్దరికీ కూడా నేనే పొద్దు తెప్పించాను, నేను పొద్దు తెప్పించాను వాడిద్దరికి. ఇలా అతను చాలా గట్టిగా గుర్తించాడు అతన్ని మనం అభివృద్ధి చేయాలి. తర్వాత మీ అందరికీ కూడా ఈ సంస్కృతికి పారాయణ చేయటము అనేది నేర్పిస్తూ ఉన్నాను. తప్పేరి పారాయణ చేయటం అనేది మీకు నేర్పిస్తూ ఉన్నారు. తప్పేరి పారాయణ చేయడానికి నేను కూడా చాలా చదివి వాడు మాకు నేర్చుకోవాలి ఏంటంటే సరస్వతి వారి పెద్ద గురుకుల చేయాలని ఒక చెప్తారు ఆయన వాళ్ళ గురుకు ఒక విజయ నన్ను అడిగారు మీరు నడపండి నాకంటే దీపావళి నాకు మీతో మాట్లాడే సమయం కూడా ఉండదు, నేను తెలవద్దాం 2 గంటలు చేస్తాను. ఆ మర్నాడు కావాల్సిన రికార్డింగ్ కావాల్సిన విషయాలు చూసుకుంటాను, రాసుకోవాల్సిన పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలు రాసుకుంటాను, ఆ తర్వాత గంటలు కూర్చొని జపం చేసుకుంటాను, ఆ తర్వాత 7 గంటల నేను అమ్మాను కట్టాను, నేను చేసే అవ్వాలి ఉదయం 7 గంటల దగ్గర నుంచి రాత్రి 8 గంటల దాకా పుస్తకాలు. ఇలా ఈ సంవత్సరం మాట్లాడతాను. ప్రత్యేకంగా ఈ ప్రత్యేకరా మహామంత్రం సమీకరణ చేసి పాశుపతము ప్రత్యేకరా పాశుపతం 1000 సార్లు చేయాలి అని లెక్క పెట్టుకున్నాను. రోజు 4 సార్లు ఆరు నెలలు అంటే 180 రోజులు 180 x 6 1080 సార్లు అందులో ఇవాళ రోజు ఇలాంటి రోజులు మాట్లాడుతుంది. ఓకే
డిసెంబర్ 31 జనవరి 31 నాకు సాధ్యం. వీరైతే నేను అపోర్చునిటీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను, చేసుకోండి అని నేను మీకందరికీ ఈ రకంగా ఈ సబ్సిడీ పారాయణ చేయించడం ఉండేటువంటి సంస్థను కానీ వారి యొక్క సేవలను వారు తమ యొక్క సమయాన్ని దీనికోసం వెచ్చించి మీ అందరికీ నేర్పిస్తున్నాను. అవి చాలా గొప్పదైనట్టు మీరేమి పైసలు ఎవరు రాస్తారే అంటే వాళ్ళు ఆదాయం వచ్చే వ్యక్తి కాదు, కేవలం ప్రచారం కోసమే చేసుకుంటారు. మేము చేసిన కార్యక్రమాలను కూడా మీరు చూశారు కాబట్టి మీరందరూ కూడా ఆ పదయాత్ర ధ్యానం చేసి ఆ పదయాత్ర యొక్క సుఖాకటాన్ని చదివిన మీరు పొందాలి అని ఆశిస్తూ ఇప్పుడు ఈ సరస్వతి మహారాజు ఈ సమస్యలు ఇద్దరిని కూడా మన యొక్క సన్మానిస్తున్నారు. అది కొంచెం జరగాలి మరి ఓకే వీడియోనే తీసాను రైట్ రైట్ మీరు పట్టుకోండి ఇద్దరు ఇలా రాట్ల ఓకే ఓకే వచ్చింది ఓకేనండి. సరే చూడండి ఓకే ఇటు చూడండి ఒకసారి రైట్ రైట్ Thank you.
ఇలాగా కూడా